సార్ జీ. సార్ జీ. సార్ చరణ్, ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్య అమ్మయ్య అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం. ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి? రైస్ రోల్ట్ అది కాదు. ఇది ఇది నేను కొన్ని కొన్ని పాత విషయాలు రకరకాలు గుర్తు మన మన అనుభవానికి సంబంధించినవి, మన మన అసోసియేషన్వి, ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి. అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను. అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అనమాట. సరే, ముందుగా ఏంటంటే బేసిక్గా మాట్లాడలేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే చాలుగా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ రియాక్షన్ ఇస్తే చాలు, మాట్లాడలేదు. రియాక్షన్ నవరసాల నవరసాల్లో లేని రసం, కొత్త కొత్త రసం, రియాక్షన్ రసం అండి. సో అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట కొనుక్కు చూడండి, తోసేస్తారు ఒకసారి, తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలా ఒక టఫెస్ట్ క్వశ్చన్ ముందు అడిగేస్తాను. నా పాటలో మీకు ఏమి ఇష్టం అండి అంటే తెలుసా మన సార్, లేకపోతే మా పేరు జాన్ జట్టు, ఇవన్నీ బోర్ కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటల్లో చాలావరకు మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం ఇష్టం లేని పాటలు, ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం మినిమం వన్ సాంగ్ టు మాక్సిమం ఫైవ్ సాంగ్స్ చెప్పాలి. నిన్న మూడు అంటే ఇదా మినిమం వన్ టు మాక్సిమం ఫైవ్ అండి. ఫైవ్ అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో